రక్షించు మమ్మ అలర నత్తమా కలిగిరాని అప్పగించవచ్చు అతనికి ఎవ్వరుని చిలువలేరు కాన చెప్పవలసే. అమ్మా నువ్వు జగదంబవి పార్వతివి సర్వలోకములకు తల్లివని మాకు తెలుసు, అయినా అమ్మా నాకు అమ్మతనం ఉండిపోయిందమ్మా, నీకు తల్లినన్న భావనే నిన్ను అప్పగింతలు పెట్టడానికి అత్తమామలు ఉంటే వాళ్ళకి చెప్పుకుందిన పిల్లకేం తెలియదండి. వాళ్ళ నాన్నగారు ముద్దు చేసేశారు, ఇంకా చంటి పిల్లల పొద్దున్న 6:30కి లేస్తుంది, దెబ్బలాడితే కానీ లేవదు, టీవీ చూడడం అంటే మక్కువ, ఇలాంటివి ఉంటాయి కొంచెం పెద్ద మనసు చేసుకుని పిల్లనేమనకండే అని చెప్పుకుందిను. ఇదండి ఆడపిల్ల కన్న వాళ్ళ తాపత్రయం, మేనకంతటిది మాట చెప్పుకుంది. వాళ్ళు లేరమ్మా చెప్పడానికి నీకే చెప్తున్నాను అందుకుని. నువ్వు ఎలా మెలుగుతావో తెలుసా, కనుసల్లేచి కడున ప్రమత్తవై దేవేశు మనసురా తిరుగవమ్మ, అప్రమత్తత పాటించు. ఏమిటి పిల్లి లాంటిది అని మనసులో శంకరుడు ఎప్పుడు నీ గురించి బాధపడకూడదు. పంపకయటమో భర్త చిత్తములోని పనులల్ల నాయత పరుపుమమ్మ. పార్వతీ అనేటప్పటికే ఆమె గడ్డించేశాను అనాలి. పిలుపులో ఉండేటటువంటి ధ్వస్థాయిని బట్టి ఆయనకి కావలసినవి నీకు అర్థమైపోవాలి. పార్వతి చెప్పాను నంది రెడీగా ఉన్నాడు మీరు బయలుదేరచ్చు అనాలి. పార్వతి అనేటప్పటికీ ఆనో నీకన్నా సిద్ధంగా ఉన్నాను, ఆనది ముందు నడవకూడదని నించున్నాను, మీరు నడిస్తే నేను వచ్చేస్తున్నాను వెనకాల అనగలగాలి. పిలవడంలో వచ్చేటటువంటి శబ్దాన్ని బట్టి ఆయన చెప్పకుండా ఆయన మనస్సు తెలుసుకోవాలి. అలా ఆయన యొక్క పనులు గుర్తిని అందించి ఆయన మనస్సు దోచుకోమ్మా. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి, దాంపత్యంలో భార్య ఆయన్ని గెలుచుకుందనడానికి గుర్తేమిటో తెలుసా అండి, స్కూటర్ తాళాలు కనపడలేదండి, ఇది ఇంట్లో లేకపోవడం ప్రారంభం అంటాడు ఆయన, అక్కడే ఉంటాయి, ఏదీ కనపడదు. కారణం ఏమిటో తెలుసా అండి, అన్నీ ఆ సమయానికి అలా ఆవిడ అందించి అలవాటు చేసేసింది. అలవాటు చేసేయడం అంటే ఆవిడకి అది ఆనందం, పతిని అనుసరించేసింది అలా. ఇప్పుడు ఏమైపోయింది, ఆవిడ పక్కన లేకపోతే పెట్టి సర్దుకోలేడు, పంచ కనబడదు, ఉత్తరీయం కనబడదు, బొట్టు కనబడదు, పౌడర్ కనబడదు, అన్ని కష్టాలే. అలా పతి హృదయాన్ని స్వాధీనము చేసుకున్న దానవై రేపు లలితా సహస్రంలో భక్తులు శివ స్వాధీన వల్లభ అని చదవాలి, అప్పుడు పుట్టినింటికి మాకు గౌరవం. అలా చర్యం కదండి మనందరం, కాబట్టి అమ్మ పేరు తెచ్చుకుంది. కాబట్టి పొలతిరేలాధుండు ఇక్కడ అటవారు ఇటవారనయ్యాడు గడయుని గడయును విభుడుగా చూచి సేవింపు మమ్మ. ఆడదానికి నే పూజ చేసుకోవాలి, మీరు ఎంతసేపు దిక్కుమాల పూజ అనకూడదు. భర్తకి టిఫిన్ చేయడం, భర్తకి భోజనం పెట్టడం ఈశ్వరుడికి మహానైవేద్యంతో సమానం. కాబట్టి అమ్మ నీ భర్తని ఏమరక సేవించడం ముందు నేర్చుకో. ఎన్నే భోగుల రూపములయందు గరళ కంధరు కెడగకుమమ్మ. ఆయన ఎన్ని రూపాలో పొందుతుంటాడు, ఎన్ని రూపాలలో ఉన్నా ఆయన వామార్థ భాగంలో నువ్వు మాత్రం ఉండాలి. అలా ఆయన్ని గెలుచుకో తల్లి, ఆశ్రయించిన వారినల్ల రక్షింపుమమ్మ. నిన్నెవరు ఆశ్రయించినా రక్షించడం నేర్చుకో అమ్మగా. అలర అత్తమామల కలిగిరేని అప్పగించవచ్చు అతనికి ఎవ్వరు చెలువలేరు కాన చెప్పవలసే. అత్తమామలుంటే పిల్లని చూసుకోమని చెప్పేవాళ్ళం, కానీ అతనికి ఎవ్వరు లేరు కదమ్మా బాహ్యంలో, అందుకని నీకే చెప్తున్నాను తల్లి అన్నారు. ఆ చెలికత్తెలందరూ వచ్చారు పార్వతీదేవి దగ్గరికి. వచ్చి అమ్మా నీకు సారె పెడతాం, అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది, ఎందుకని మా అల్లుడన్న భావన కదా ఇప్పుడు, కాబట్టి ఆయనకి ఏదో ఇద్దామని ఉంది. కానీ ఇద్దామంటే తల్లి మా దగ్గరే కాదు, ఇంత ఐశ్వర్యం ఉన్న హిమవత్ పర్వతం దగ్గరే కాదు, శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవడింట్లోనూ ఉండవు ఇలా అనడం తప్ప. కాబట్టి ఇప్పుడు చెలికెత్తలు పరిహాసమాడినట్టుంది, శంకరుడికి ఇవ్వలేని తనము చెప్తున్నారు. సల్లంబులుగా పెక్కు వన్య చీరలు భూరిన ఆయనకి కన్యేరా జుగంధంబు పూయడు మదరంగరస్మంబు మాకు లేదు. ఏమైనా ఆయనకి మంచి గంధం, మంచి పౌడర్లు ఇలాంటివి ఏమైనా ఇచ్చి అయ్యా స్ప్రేలు అవి కొట్టుకోండి, కాస్త పౌడర్ రాసుకోండి, ఎవరు అమెరికా నుంచి తెచ్చి ఇచ్చారని ఇద్దామా. కాముణ్ణి కాల్చేసిన బూజి రాసుకుంటాడు, అది ఎవరింట్లో ఉంటుందమ్మా, మా ఇంట్లో లేదు, అందుకని మేము ఇవ్వలేము ఆయనకి పౌడర్లు అవిని. శృంగారి మీ భర్త చీరలు కట్టడు ఈ భవిచ్చతో మా ఇంటలేరు. ఈయన మంచి అంచు పంచలు నాలుగు ఇద్దామా అంటే ఎప్పుడో సంపేసిన ఏనుగు తోడవుతుంది, కృత్తివాసుడు నాతోనే కట్టుకుంటుంటాడు,
కాబట్టి మా ఇంట్లో ఆ ఏనుగుతోలు ఎక్కడుంది, ఆ ఏనుగుతోలు ఒకటే, ఆ ఒకటే ఆయన దగ్గరే ఉంది, కాబట్టి మా ఇంట్లో ఆయనకి పెట్టే బట్టలు లేవు. పొలతిని రెండు పువ్వుల ముడవరు ఇంకొక కృన్నెల ఇంటలేరు. ఓ పూలహారం ఇచ్చి తల మీద పెట్టుకోవాలి అంటావా? పెట్టుకోరావు. చంద్రరేఖ పెట్టుకుంటాడు. ప్రతి ఇంట్లో చంద్రరేఖలు ఉంటాయండి. ప్రపంచానికి ఉన్నది ఒక్కటే చంద్రరేఖ, అది ఆయన తల మీదే ఉంది. ఇంకా మేమేమి ఇవ్వం, కాబట్టి ఇవ్వడానికి లేదు. భర్త పల్లెడు విధిక ప్రారంభమావెంటలేరు. పోన్లేవయ్యా, కాళ్ళు కడ చెంబు కంచం చెంబు ఇవన్నీ అంటుంటారు మనం వాళ్ళు సాధారణంగా. అన్నం తినడానికి ఒక కంచం అప్పటిదాకా లేనట్టు, అది ఒదిక్కుమాలింటాను. అప్పటిదాకా ఎక్కడ తిన్నాడో, కాబట్టి అదో కంచం చెంబు ఇవ్వండి, ఏదో కాళ్ళు కడగడానికి అంటారు అనుకోండి, అదో అల్లరి. సరే నేను వాటి జోలికి వెళ్ళాను, ఎందుకు వచ్చింది లేని పని పడవా. కాబట్టి ఆ అమ్మ మీ ఆయనకి కూడా కంచం ఇద్దామంటే ఓ పెద్ద ఇబ్బంది ఉంది. ఆయన కంచాల్లో ఉన్నది ఉండవు, బ్రహ్మకపాలంలో తింటాడు. బ్రహ్మకపాలాలు మేము ఎక్కడ పట్టాం? అందుకని బ్రహ్మకపాలం లేదు మా దగ్గర. కానీ మగువా కడపగ గరల కంధరాకు ధనము కొరత ఈయన తగిన ఎట్టి ఉచిత ధనముల చదకున్నచో కన్యా జగము మెచ్చు కాదు తగవు కాదు. ఆయనకి ఇచ్చేవి మా దగ్గర లేవమ్మా, ఆడపిల్లకి తగు ఇచ్చి పంపించామంటారు, పెళ్లి కూతురికి తగు ఇచ్చామండి అంటుంటారు. ఆయనకి ఇద్దామంటే ఏమిస్తాం తల్లి, ఆయన పెట్టుకునేవేవి మా ఇంట్లో లేవు, ఒక్క మాటతో పోయింది. ఇది చాలా చక్కగా గంభీరమైనటువంటి మాట. మీకు మేము ఏమి ఇవ్వగలమండి అన్నారు అనుకోండి, అంటే నా ఉద్దేశం ఈ బాబాయ్ సభల్లో కాదుమండి, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తేలికైన మాట ఏంటంటే మీకు ఏమి ఇవ్వగలమండి అంటారు చమత్కారంగా. అంటే ఏమిటంటే ఏమీ పెద్దకలేదని చెప్పడం. కాబట్టి అలా ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆయనకి ఆయన పెట్టుకునే మా దగ్గరే ఉన్నాయమ్మా, మేము ఏమి ఇవ్వగలం. పాప నిజంగా కూడా లోపల బాధ, ఇద్దాము ఆయనకి ఇచ్చే మా ఇంట్లో లేవు, నీకు తల్లి ఇస్తాం. ఏమిస్తాం? సల్లంబులొగతిక్కువన్నెల చీరలు భూరిన మా హేమభూషణములు మత్తగజంబులు ఉత్తరాశ్వంబులు నతపక్కంబులు నందనములు పురములు చమరంబులు పుష్పకంబులు కొలకులు వనములు గోగనములు భాసిల్లు ధనములు దాసీగణంబులు మణిపీఠములు దివ్య మందిరములు పరగ పర్వతములు బహుపుణ్య భూములు వరయనట్టి వివిధ వస్తువులను కరుణతోడన పుడ గౌరీ కుమారికి అరణమిచ్చయనిపే అచల విభుడు. ఎవరండి ఇవన్నీ లిస్ట్ రాసిన వాడు? హిమవంతుడు. తన ఐశ్వర్యానికి తగినట్టు అమ్మో కూతురు అత్తవారింటికి ఎడుతోందని ఎన్నిచ్చాడో చూడండి మహానుభావుడు. సన్నంబులు గపెక్కు వెన్న చీరలు, ఎన్ని పట్టు చీరలు, భూరి నానాహేమ భూషణములు, ఎన్ని బంగారు నగలు, మత్త గజంబులు ఎన్ని ఏములు, ఉత్తమేశ్వంబులు ఎన్ని గుర్రాలు, అందాములు ఎన్ని పల్లకీలు, పురములు చామరంబులు పుష్పంబులు ఎన్నో, ఎన్ని ఆభరణాలు, ఎన్ని విశేషాలు, ఎంత ధనమో, ఎన్ని భూములు, ఇన్నింటిని అన్నిటి అధినాథుడు ఆయనున్నా తన ప్రేమ ఇన్ని ఇచ్చి పంపించట. ఇద్దరు నందివాహనం ఎక్కి కైలాసానికి బయలుదేరారు. వెనకాతలే శంకరుడు ఆడబడచ్చు కదండి, మరి సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా బయలుదేరారు. మరి ఆయనకి ఆవిడకి అన్నగారు కదండి, అందుకని అత్తవారింటికి వెనకాల వెళ్ళాలిగా. లక్ష్మీనారాయణ కూడా బయలుదేరారు. వీళ్ళు పెడితే మిగిలిన వాళ్ళు ఉంటారా? శశీదేవి ఇంద్రుడు బయలుదేరారు. మళ్ళీ ఇక్కడి నుంచి చాలా మంది అక్కడికి బయలుదేరారు. బయలుదేరి వరదుడు శంభుడల్లుడు శ్రీకంఠుండు సదాశివుండు నియతిన్ శృంగార లోహండు గౌరీకంతా సహితంబు సమ్మతము పెట్టింబోవించేసే సుశ్రీ కైలాస గిరేర పర్వతమునకం శ్రీకామి నీనాథవాణి కాంతాధిప ముక్కిలల్ల కొలవం నిత్యోత్సవ ప్రీతితం. నిత్యోత్సవం అంట, భార్య ఇంట్లో ఉంటే నిత్యోత్సవమే కదండి. రోజు పాపం ఏదో సంబరం, ఏదో సంతోషం, ఏదో పూజ, ఏదో పురస్కారం, లేకపోతే చక్కగా ఏదో ఇవ్వాలి, అది ఉండేనండి, ఇది ఉండేనండి అంటుంటుంది కదా. కాబట్టి ఆవిడ వచ్చింది కాబట్టి ఇప్పుడు నిత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి కైలాసంలో. ఇంతమంది దేవతలు కైలాసానికి చేరుకున్నారట. చేరుకుని ఇప్పుడు పార్వతీదేవితో కలిసి ఆ శంకరుడు కైలాసానికి చేరుకున్న తర్వాత ఆయన దగ్గర కానుకలు పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుని దేవతలందరూ కలిసి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేలుపురేడు శంకరుడు విశ్వముభండు గురుండు కొండరాచూలియుతాను కూడి బహుసుందర లీలల వెండి కొండపై సోచుండు లోకములు సుస్థితి పొందననేక కాలము లలిత వృత్తితోడన కలంక గతింగడ చన్ముదంబునం. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుంచి అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని కాబట్టి ఎప్పుడు తనని నమ్మిన వాళ్ళని, తనని కొలిచిన వాళ్ళని, తమకి నమస్కరించిన వాళ్ళని
అలా చూస్తూ కాపాడుతూ జగత్తుకి తల్లిదండ్రులై కళాభ్యాం చూడాలం కృత శిశి కళాభ్యాం నిగతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. అలా కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించేటటువంటి ఆ మాతాపితరులైనటువంటి తల్లిదండ్రులు లోకములను చల్లగా చూచుచున్నారు. ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని, ఈ శివ మహాపురాణ ప్రవచనాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి సర్వ కాలముల యందు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది. రేపటి రోజున మనం ఈ నేత్రములతో పార్వతీ కళ్యాణాన్ని చూస్తాం. ఉదయం 6:30 అయ్యేటప్పటికీ అమ్మ సాధ్యమైనంత మంది, నేను నమ్మి చెప్తున్నాను, మీ ఆడపిల్లల్ని చక్కటి వైదిక దుస్తుల్లో తీసుకురండి. 1-2 గంటలు పెడితే ఏ నష్టం ఉండదు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. పార్వతీ కళ్యాణానికి శంకరుడితో వచ్చినటువంటి పుణ్యం వాళ్ళ జీవితాలు జీవితాన్ని కాపాడేస్తుంది. చక్కగా ముందు 35 పిండి వంటలతో నడుస్తారు, ఆ ముందు నాదస్వరం పెడుతుంది, వేద పండితులు పెడతారు, మహానుభావుడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు నడుస్తారు, ఆ వెనకాతల కొంతమంది సువాసిలు నడుస్తారు, ఆ వెనక పురుషులు నడుస్తారు, చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి వస్తారు, ఆ వెనక సప్తర్షులు ఉంటారు, సప్తర్షుల భార్యలు ఉంటారు, వీరభద్రుడు ఉంటాడు, పరమశివుడు రథంలో వృషభ వాహనం మీద ఆయన వస్తారు, ఆ వెనక లక్ష్మీనారాయణులు ఉంటారు, 35 ఉంటారు. మీ అందరూ వచ్చేటప్పుడు 35 ఆడపిల్లలు అందరూ కూడా ఏదో ఒక ప్లాస్టిక్ దో స్టీల్ దో మీ ఇష్టం ఒక చిన్న దొప్ప లాంటిది ఒకటి తెచ్చుకోండి, చెంబు లాంటిదో, అందులో చెంబు లాంటిది తెచ్చుకోకండి, దొప్ప లాంటిదే తెచ్చుకోండి. పరిమళ ద్రవ్యాలు పోస్తారు, కొంతమందికి పేరలో పోస్తారు. ఇది పరమ మంగళ ద్రవ్యం, దేవతలు నాకు ఆహ్వానం పిలిచినట్టు. సువాసినులందరూ చక్కగా వాటిని చల్లుతూ నడుస్తారు. స్వామి రథం మీద పెళ్లికి వస్తున్నారు కాబట్టి పరమ నిష్ఠాకైంకర్యం కలిగినటువంటి వారు, పరమభక్తి కలిగిన వారు, స్వామి వారికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళు సమాజంలో చాలా పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు, 10 మందికి బోధ చేస్తున్న లెక్చరర్లు, అటువంటి వాళ్ళు చీపుళ్ళు పట్టుకుని రోడ్లు తుడిచేస్తుంటారు ముందర.